హలో ఫ్రెండ్స్, టెకీ నూరుల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సో ఫ్రెండ్స్, మీ దగ్గర అమెజాన్ ఫైవ్ టీవీ స్టిక్ కనుక ఉన్నట్లయితే 14th November 2018 రోజు అమెజాన్ ఫైవ్ టీవీ స్టిక్కి రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చినాయి. వాటిలో ఫస్ట్ అప్డేట్ వచ్చేసేటప్పటికి అమెజాన్ ఫైవ్ టీవీ స్టిక్ ఇప్పుడు అలెక్సాని సపోర్ట్ చేస్తుంది. అంటే అమెజాన్ ఎకో డివైసెస్లో అలెక్సాని వాడి ఎలాగైతే ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నామో సేమ్ ఫంక్షనాలిటీ ఇప్పుడు ఫైవ్ టీవీ స్టిక్లో కూడా అవైలబుల్లో ఉంది. అంటే వెదర్ని తెలుసుకోవడం, అలాగే ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం, అలాగే న్యూస్ని తెలుసుకోవడం, నెక్స్ట్ షాపింగ్ లిస్ట్ని క్రియేట్ చేయడం. సో ఈ ఫంక్షనాలిటీస్ మొత్తం ఇప్పుడు ఫైవ్ టీవీ స్టిక్లో అవైలబుల్లో ఉన్నాయి. ఎకో డివైస్లో మనం అలెక్సాని ఎలా ఆపరేట్ చేస్తాము? త్రూ వాయిస్ కమాండ్ ఆపరేట్ చేస్తాము. సో అదేవిధంగా ఫైవ్ టీవీ స్టిక్లో అలెక్సాని ఆపరేట్ చేయాలంటే ఫైవ్ టీవీ స్టిక్ రిమోట్ని వాడి వాయిస్ కమాండ్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇదొక అప్డేట్. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసేటప్పటికి అమెజాన్ ఎకో డివైసెస్ని వాడి ఫైవ్ టీవీ స్టిక్ని కంట్రోల్ చేయొచ్చు. కంట్రోల్ చేయడం అంటే పర్టికులర్ యాప్ని ఓపెన్ చేయొచ్చు, అలాగే మూవీస్ని ప్లే చేసుకోవచ్చు, పాజ్ అండ్ ప్లే చేయొచ్చు. సో ఇలాంటి ఆపరేషన్స్ మొత్తము ఎకో డివైసెస్ని వాడి చేయవచ్చు. అది ఎలా జరుగుతుంది? మనం వాయిస్ కమాండ్ని ఎకో డివైస్కి ఇస్తే ఎకో డివైస్ మీ ఫైవ్ టీవీ స్టిక్ని కంట్రోల్ చేస్తుంది. సో ఎకో డివైసెస్ అంటే ఎకో డాట్, ఎకో, ఎకో ప్లస్, ఈ మూడిట్లో ఏదున్నా కానీ సరిపోతుంది మీ దగ్గర. సో ఈ ఫంక్షనాలిటీ వర్క్ అవ్వాలంటే ఫస్ట్ మీ ఫైవ్ టీవీ స్టిక్ని ఎకో డివైస్కి లింక్ చేయాల్సి ఉంటుంది. సో అది అమెజాన్ అలెక్సా యాప్ని వాడి లింక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ లిమిటేషన్ ఉంది. ప్రస్తుతానికి ఏంటంటే ఒక ఎకో డివైస్ని వాడి ఒక ఫైవ్ టీవీ స్టిక్ని మాత్రం కంట్రోల్ చేయగలం. నెక్స్ట్ ఒక ఫైవ్ టీవీ స్టిక్ని మల్టిపుల్ ఎకో డివైసెస్తో కనెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఈ వీడియోలో మనం అమెజాన్ ఫైవ్ టీవీ స్టిక్ని ఎకో డివైస్తో ఎలా లింక్ చేయాలో చూద్దాము. దాని తర్వాత ఫైవ్ టీవీ స్టిక్లో బిల్టిన్ అలెక్సాని ఎలా వాడాలో చూద్దాము. దాని తర్వాత ఎకో డివైస్ని వాడి ఫైవ్ టీవీ స్టిక్ని ఎలా కంట్రోల్ చేయాలో చూద్దాము. సో ఫస్ట్ లింక్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ అమెజాన్ అలెక్సా యాప్ని ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేసిన తర్వాత హోమ్ స్క్రీన్ అనేటువంటిది లోడ్ అవుతుంది. సో హోమ్ స్క్రీన్లో మెనూ ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సెట్టింగ్స్ ఇక్కడ టీవీ అండ్ వీడియో ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో టీవీ అండ్ వీడియోని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఫైవ్ టీవీ అనేటువంటి ఆప్షన్ కనబడుతుంది, దీన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ కంట్రోల్ యువర్ ఫైవ్ టీవీ విత్ యువర్ అలెక్సా డివైస్, లింక్ యువర్ అలెక్సా డివైస్. సో లింక్ యువర్ అలెక్సా డివైస్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ పేజ్లో ఏంటంటే మన దగ్గర ఎన్నైతే ఫైవ్ టీవీ స్టిక్స్ ఉన్నాయో వాటి లిస్ట్ మొత్తం కనబడుతుంది. సో ఇక్కడ నుంచి మనం ఏ ఫైవ్ టీవీ స్టిక్ని అయితే లింక్ చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేయాలి. సో నేను హాల్ ఫైవ్ టీవీని సెలెక్ట్ చేస్తున్నాను. ఒకటి మాత్రం సెలెక్ట్ చేయగలం, కంటిన్యూ. సో ఈ పేజ్లో ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి ఎకో డివైసెస్ లిస్ట్ మొత్తం కనబడుతుంది. నా దగ్గర ఎకో ప్లస్ ఉంది, ఎకో డాట్ ఉంది. సో ఈ పేజ్లో ఏంటంటే మనం ఫైవ్ టీవీ స్టిక్ని ఏ ఎకో డివైస్తో అయితే లింక్ చేయాలనుకుంటున్నామో ఆ ఎకో డివైస్ని సెలెక్ట్ చేయాలి. సో నేను ఎకో ప్లస్ని సెలెక్ట్ చేస్తున్నాను, లింక్ డివైసెస్. సో ఇప్పుడు ఇది హాల్ ఫైవ్ టీవీ స్టిక్ అనేటువంటిది ఎకో ప్లస్కి లింక్ అయిపోయింది. అలాగే అన్లింక్ చేయడానికి అన్లింక్ డివైస్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకో డివైస్ని లింక్ చేయాలంటే లింక్ అనదర్ డివైస్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మిగతా ప్రొసీజర్ మొత్తం సేమే. సో ఈ విధంగా ఏంటంటే మనం ఫైవ్ టీవీ స్టిక్ని ఎకో డివైస్తో లింక్ చేయాల్సి ఉంటుంది. సో ఫైవ్ టీవీ స్టిక్ హోమ్ స్క్రీన్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. సో ఫైవ్ టీవీ స్టిక్లో అలెక్సా ఎనేబుల్ అయిందో లేదో తెలుసుకోవడానికి సెట్టింగ్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. సెట్టింగ్స్లో ఇక్కడ మనకి అలెక్సా అని చెప్పేసి కనబడుతుంది. సో ఈ అలెక్సా ఐకాన్ కనుక ఉన్నట్లయితే ఈ ఫైవ్ టీవీ స్టిక్లో అలెక్సా ఎనేబుల్ అయిందని చెప్పేసి అర్థం. సో ఫైవ్ టీవీ స్టిక్లో ఉన్నటువంటి అలెక్సాని వాడాలంటే రిమోట్ నుంచి వాయిస్ కమాండ్ ఇవ్వాల్సి వస్తుంది. నార్మల్గా మనం ఎకో డివైస్లో వాయిస్ కమాండ్ ఇవ్వాలంటే అలెక్సా అని చెప్పేసి అనాలి. కానీ ఫైవ్ టీవీ స్టిక్లో వాయిస్ కమాండ్ ఇచ్చేటప్పుడు అలెక్సా అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఏదైతే వాయిస్ కమాండ్స్ ఇస్తామో బై డిఫాల్ట్గా అలెక్సాకి వెళ్ళిపోతుంది. సో నార్మల్గా అలెక్సాని వాడి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా తీసుకోవచ్చు, లైక్ వెదర్ ఇన్ఫర్మేషన్, ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్, రెస్టారెంట్స్ ఇన్ఫర్మేషన్, అలాగే న్యూస్ ఇన్ఫర్మేషన్, అలాంటివన్నీ తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మనం కొన్ని శాంపుల్ కమెంట్స్ ఇద్దాము. హౌ ఇస్ ది వెదర్ టుడే? కరెంట్లీ ఇన్ హైదరాబాద్ తెలంగాణ ఇట్స్ 32 డిగ్రీస్ సెల్సియస్ విత్ క్లియర్ స్కై. స్టాప్. సో ఈ విధంగా ఏంటంటే మనం నార్మల్ ఎకో డివైస్ రిలాక్సా ఎలాగైతే వాడుతున్నామో సేమ్ అదే విధంగా ఇక్కడ వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంకో శాంపుల్ కమెంట్ ఇద్దాము. టెల్ మీ ఎనీ గుడ్ రెస్టారెంట్స్ నియర్ బై మీ. హియర్ ఆర్ ఎ ఫ్యూ టాప్ రేటెడ్ రెస్టారెంట్స్. సో ఈ విధంగా మనకి టీవీ స్క్రీన్ మీద కనబడుతుంది. మారిగోల్డ్ హోటల్. స్టాప్. నెక్స్ట్ హోమ్ స్క్రీన్కి వెళ్ళడానికి గో టు హోమ్. సో హోమ్ స్క్రీన్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అలాగే అలెక్సాని వాడి న్యూస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకోండి, టెల్ మీ ద లేటెస్ట్ న్యూస్. హియర్స్ యువర్ ఫ్లాష్ బ్రీఫింగ్. In weather, currently in Santanagar it's 32 degrees Celsius with clear skies and sun. Today, you can expect scattered clouds with a high of 31 degrees and a low of 20 degrees. From NDTV News, latest news. For you.
న్యూస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ నౌ స్టాప్. సో ఇప్పుడు అలెక్సాని వాడి మనం పర్టికులర్ యాప్ని ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ నెట్ఫ్లిక్స్. హియర్స్ నెట్ఫ్లిక్స్. సో నెట్ఫ్లిక్స్ ఓపెన్ అయిపోతుంది. అలాగే క్లోజ్ చేయాలంటే క్లోజ్ నెట్ఫ్లిక్స్. సో నెట్ఫ్లిక్స్ క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ అలాగే వాయిస్ కమాండ్ ఇచ్చి మనం పర్టికులర్ మూవీని ప్లే చేయొచ్చు. ప్లే రాజీ మూవీ. హియర్స్ రాజీ. సో వాల్యూమ్ని మ్యూట్ చేశాను. ఇప్పుడు మనం ఈ మూవీని పాజ్ చేయొచ్చు, అలాగే రివైండ్ చేయొచ్చు, అలాగే ఫార్వర్డ్ చేయొచ్చు వాయిస్ కమాండ్స్ ఇచ్చి. సో ఫర్ ఎగ్జాంపుల్ పాజ్ చేయాలనుకోండి, పాజ్. సో పాజ్ అయిపోయింది. నెక్స్ట్ ప్లే చేయడానికి ప్లే. సో ప్లే అయిపోతుంది. ఫార్వర్డ్ ఫర్ 10 మినిట్స్. సో ఫార్వర్డ్ అయిపోయింది. నెక్స్ట్ అలాగే రివైండ్ చేయొచ్చు, రివైండ్ ఫర్ 10 మినిట్స్. ఇప్పుడు రివైండ్ అయిపోయింది 10 మినిట్స్కి. నెక్స్ట్ అమెజాన్ ఎకో డివైస్ని వాడి ఫైర్ టీవీ స్టిక్ని ఎలా కంట్రోల్ చేయాలో చూద్దాము. ఇందాక మనం ఫైర్ టీవీ స్టిక్ని ఎకో ప్లస్తో లింక్ చేసాము. సో ఇప్పుడు ఎకో ప్లస్ని వాడి ఫైర్ టీవీ స్టిక్ని కంట్రోల్ చేద్దాం. ఎకో ప్లస్ని వాడి కంట్రోల్ చేయాలంటే అలెక్సా అని చెప్పేసి అనాలి. సో ఎకో డివైస్ని వాడినప్పుడు మనం ఎలాంటి కమాండ్స్ ఇవ్వచ్చు అంటే పర్టికులర్ యాప్ని ఓపెన్ చేయొచ్చు, అలాగే మూవీని ప్లే చేయొచ్చు, రివైండ్, ఫార్వర్డ్, సో ఇలాంటివన్నీ చేయొచ్చు. కాకపోతే వెదర్ ఇన్ఫర్మేషన్, న్యూస్ ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు మటుకు ఎకో డివైస్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఫైర్ టీవీ స్టిక్ నుంచి రాదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు కొన్ని కమాండ్స్ ఇచ్చి చూద్దాము. సో ఇప్పుడు మనం నెట్ఫ్లిక్స్ని ఓపెన్ చేద్దాము వాయిస్ కమాండ్ ఇచ్చి. అలెక్సా ఓపెన్ నెట్ఫ్లిక్స్. గెటింగ్ నెట్ఫ్లిక్స్ ఫ్రమ్ ఫైర్ టీవీ. సో ఈ విధంగా మనం పర్టికులర్ యాప్ని అలెక్సా డివైస్ని వాడి ఓపెన్ చేయొచ్చు. నెక్స్ట్ హోమ్ స్క్రీన్కి వెళ్ళాలనుకోండి, అలెక్సా గో టు హోమ్. సో ఈ విధంగా మనం హోమ్ స్క్రీన్కి వెళ్ళవచ్చు. సో నెక్స్ట్ అలాగే మూవీని ప్లే చేయాలనుకోండి, అలెక్సా ప్లే రాజీ. గెటింగ్ రాజీ ఫ్రమ్ ప్రైమ్ వీడియో. సో మూవీ ఓపెన్ అయిపోయింది. సో అలెక్సా పాజ్. సో పాజ్ అయిపోయింది. నెక్స్ట్ అలాగే అలెక్సా ప్లే. సో ప్లే అయిపోతుంది. నెక్స్ట్ రివైండ్, ఫార్వర్డ్ కూడా చేయొచ్చు. అలెక్సా ఫార్వర్డ్ ఫర్ 10 మినిట్స్. సో ఫార్వర్డ్ అయిపోయింది. అలెక్సా రివైండ్ ఫర్ 10 మినిట్స్. సో రివైండ్ అయిపోయింది. సో ఈ విధంగా ఏంటంటే మనం అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్లో ఉన్నటువంటి బిల్టిన్ అలెక్సాని వాడి ఫైర్ టీవీ స్టిక్ని కంట్రోల్ చేయొచ్చు, అలాగే ఎకో డివైసెస్ని వాడి కూడా ఫైర్ టీవీ స్టిక్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో మీకు అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్లో బిల్టిన్ అలెక్సాని ఎలా వాడాలి, అలాగే ఎకో డివైస్ని వాడి ఫైర్ టీవీ స్టిక్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలిసిందనుకుంటున్నాను. సో మీకు ఏమైనా సందేహాలు కనుక ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెక్నికల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.